हेलो फ्रेंड्स, वेलकम टू नव्या टॉक्स। अंदर एला फ्रेंड्स, ने बहुना कमेंट सेक्शन लो चेप्पंडी। इवाल नेनु मीकु हिप्पी पैकेट्स तोटी फास्ट फुड सेंटर लो प्रिपेर चेसुकुनेटुवंटी नूडिल्स एला प्रिपेर चेसुकोवालो नेनु मीकु ई वीडियो लो शेर चेस्तुन्नानु। चाला बहुंदी फ्रेंड्स, ओकसारी मीरु कूडा ट्राई चेयंडी। इला ओके आलस्यं चेयकुंडा मनं वीडियोलोकी वेल्लिपोदां। ముందుగా మనము కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఆనియన్స్. ఆనియన్స్ అనేవి కొంచెం పొడవుగానే కట్ చేసుకోండి, బాగుంటాయి. ఇంకొకటి వచ్చేసరికి పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకోండి, చిన్న చిన్నవిగా కట్ చేసుకోండి. క్యారెట్, క్యారెట్ కూడా ఒక చిన్నదైతే సరిపోతుంది. ఇంకొకటి వచ్చేసరికి క్యాబేజ్, క్యాబేజ్ కూడా మీరు చిన్న కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ బయట అవైలబుల్గా ఉంటుంది. అండ్ గరం మసాలా, ధనియా పౌడర్, ఉప్పు, కారం, హిప్పీ ప్యాకెట్స్ ఇవి నేను 5 తీసుకున్నాను అనుకోండి. 7 glasses ఆర్ 8 glasses వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. అండ్ హిప్పీ ప్యాకెట్స్లో మనకి ఒక మసాలా ప్యాకెట్ కూడా వస్తుంది, అది కూడా నేను యూజ్ చేశాను ఈ రెసిపీలో. ఫస్ట్ మనము 7 to 8 glasses ఆఫ్ వాటర్ని తీసుకుందాము. అందులో మనం తీసుకొచ్చినటువంటి ప్యాకెట్స్ అనేవి వేసేస్తాము. వేసిన తర్వాత ఒక 5 minutes తర్వాత మనము దాన్ని స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత మనము నానబెట్టుకున్నటువంటి ఆ మ్యాగీ ఉంటుంది కదా, ఆ నూడిల్స్ ప్యాకెట్స్ని అవి మనము హీట్ చేసుకోవాలి. ఇలా మనకి మ్యాగీ అనేది ఉడికిందో లేదో అని తెలుసుకోవాలి అనుకుంటే ఇట్లా మురుగొచ్చేస్తుంది. అప్పుడు మనకి ఆ యొక్క నూడిల్స్ అనేది ఉడికింది అని అర్థం అన్నమాట. వాటర్ ఉన్నా పర్లేదు, మీరు తీసేసుకొని ఇలా జల్లడ పట్టేసుకోండి, ఆ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతాయి. ఇంకా నూడిల్స్ అంతా కూడా దీంట్లో వండిపోతుంది కదా, అది కొంచెం సేపు అలానే ఉంచుతాము, వాటర్ అన్ని కారిపోయేంత వరకు కూడా. చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మనం ఒక ప్యాన్ తీసుకుందాము, అందులో 3 to 4 spoons ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. 3 spoons అయితే సరిపోతుంది, ఆయిల్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 4 spoons తీసుకోండి. ఆయిల్ అనేది హీట్ వచ్చింది అన్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజ్ని యాడ్ చేసుకుందాము. క్యాబేజ్ అనేది కొంచెం వేగింది అన్న టైంలో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుంటాము. క్యాబేజ్ వేగిన తర్వాత క్యారెట్ని యాడ్ చేసుకున్నాను. మీరు బీన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, క్యాప్సికమ్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి మీ దగ్గర ఉన్నటువంటి వెజిటేబుల్ ఐటమ్స్ని బట్టి యాడ్ చేసుకోండి. క్యారెట్ అనేది కొంచెం ఉడికింది అన్న తర్వాత మనం ఆనియన్స్ అనేది యాడ్ చేస్తున్నాము. ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్లోనికి వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం ఇట్లా వేయించుకుంటూ ఉండాలి. చూడండి కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది, ఆ టైంలో నేను పచ్చిమిర్చి అనేది యాడ్ చేశాను. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది ఇలా నూడిల్స్ చేసుకున్నట్లయితే. తర్వాత అంటే లాస్ట్లో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 spoon అయితే సరిపోతుంది, కొంచెం మసాలా ఎక్కువ తినే వాళ్ళు ఒక ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఆ తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఇదంతా కూడా ఫస్టే ఎందుకు యాడ్ చేసినాం ఈ రెసిపీస్లో, అంటే కారం కానీ ఇవన్నీ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఫస్ట్ ఈ పీసెస్ అన్నిటికి కూడా పట్టేస్తుంది కాబట్టి యాడ్ చేస్తున్నాను.
సో గరం మసాలా ధనియా పౌడర్ కారం ఇది కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత మనకి ఇందాక హిప్పీ ప్యాకెట్స్ లో ఒక మసాలా ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటామండి. ఒక 2 మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత లైట్ గా కొద్దిమీర కూడా మీరు యాడ్ చేసుకోండి. ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ ఇంగ్రీడియన్స్ అంటే క్యారెట్ కాని వీటన్నిటికి కూడా మంచిగా పట్టేస్తుంది. ఆ తర్వాత మనం ఇందాక చల్లడ పట్టినటువంటి ఆ నూడిల్స్ ఉంటాయి కదా అవి తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేసుకుంటాము. చూడండి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా దానిని మిక్స్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు గట్టి గట్టిగా అనేసారు అనుకోండి అవి చిన్న చిన్న పీసెస్ కి అయిపోతాయి అప్పుడు నూడిల్స్ తింటున్న ఫీలింగ్ అనేది మనకు రాదు. సో చాలా ఇట్లా స్మూత్ గా హ్యాండిల్ చేసుకుని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో నేను మళ్ళీ అన్ని ఇంగ్రీడియంట్స్ అంటే అన్ని పౌడర్స్ ధనియా పౌడర్ కొంచెం కారం ఉప్పు అవి కూడా యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ప్యాకెట్స్ లో వచ్చినటువంటి మసాలా పొడి ఉంటుంది కదా అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ వేలో మనము ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో దొరికేటువంటి నూడిల్స్ ఐటమ్ ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది. లాస్ట్ లో మనం లెమన్ వాటర్ యాడ్ చేసినట్లయితే ఇంకా సూపర్ ఉంటుంది. అండ్ బయట ఫుడ్ తినడం కంటే కూడా ఇంట్లో మనకి వచ్చిన విధంగా ఇలా రెసిపీస్ చేసుకొని మంచిగా తిని ఆరోగ్యంగా ఉంటే బాగుంటుంది. ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్.